ముఖ్యమంత్రి గారిని అలా మాట్లాడటం, వారు భక్తి పారవశ్యంలో అన్నప్పటికీ మరి చాలా బాధ అనిపించిన మాటలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మరి ఒక మహాకవి కూడా, ఎన్నో సినిమాల రచయిత కూడా, అంటే పెళ్ళు బుద్ధిన ఉత్సాహంతో వారు ఏమన్నారంటే, రాబోయే రోజుల్లో చరిత్ర ఉన్నంత వరకు, కాలం ఉన్నంత వరకు జయంతులు వర్ధంతులు జరుగుతూనే ఉంటాయి. మా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఈ జయంతులు వర్ధంతులు జరుగుతూనే ఉంటాయని చెప్పి జనరల్గా సంతాప సభలో మాట్లాడవలసిన మాటలో పుట్టినరోజుకి మాట్లాడటం అనేది, అందులోనూ ఆయన అంతగా ప్రేమించే కృష్ణ, ఆయన అలా మాట్లాడటం, అవునండి సినిమా కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళు అలా మాట్లాడటం నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా పామరులు చాలామంది ఉన్నారు, ఆ భాష రాని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాగా విదేశీ భాషల మీద వ్యామోహం పెంచుకొని మరి స్వదేశీ భాషను మర్చిపోయిన కొందరు మా వైకాపా నాయకులు జయంతి సందర్భంగా జోహార్లు అన్నారు. అదే అంటే వారికి పుట్టినరోజుకి, చనిపోయిన తర్వాత వచ్చే పుట్టినరోజుకి తేడా తెలియక, అలాంటప్పుడు మరి బర్త్డే అని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించే భాషలో చెప్పించుకుంటే బాగుంటుంది, కానీ మరి రాని తెలుగులో ఈ రకంగా జయంతి సందర్భంగా నా జోహార్లు అని చెప్పి అనంతపురంలో ఒక మహిళామూర్తి, అలాగే కొంతమంది ఈ గుంటూరు సైడ్ నాయకులు కూడా జయంతి శుభాకాంక్షలు విజయవంతంగా తెలియజేసిన విధానం డెఫినెట్గా నాకైతే కలుకు అనిపించింది. ఎందుకంటే ఏదో వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు, అంటే ఆయన జనాకర్షణ ఆర్ జనాలకు మేలు చేస్తామనుకున్నది, మరి ఎంతోమందికి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నేను ఫీల్ అయ్యి కొన్ని మాటలు ఆయనకి చెప్పుండొచ్చు. దానికి ఆయన నొచ్చుకొని ఇప్పుడంటే ఆయన నిన్ను మారిపోయారు, శత్రువుని కూడా ప్రేమిస్తేనే దేవుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటాడంటే అంటే అప్పుడు నాకు అర్థం కాల, ఆ దేవుడు క్షమిస్తాడేమో అని నేను అనుకున్నా. అంటే ఈయన కూడా ఆ దేవుని దేవుడిగా భావిస్తాడు అనుకున్నాను, కానీ తనే దేవుడు అనుకుంటాడని అనుకోలా. ఇప్పుడు ఆయన దగ్గరకు చేరుకోవాలి అంటే మనం అందరం కూడా శత్రుత్వాన్ని మరచి శత్రువును కూడా ప్రేమించాలి అని అన్నారు కాబట్టి, మరి ఇది ఆయన చెప్పారు కాబట్టి చెప్పిన కొద్ది గంటల్లో ఆయనే భగవంతుడిగా మా పార్టీ చెప్పింది కాబట్టి ఆ సూత్రాన్ని కనీసం నా వరకు పాటిస్తారేమో అని నా భావన. మనస్ఫూర్తిగా అయ్యా తమను తాము భగవంతునిగా ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహనానంద, ఓకే జగన్మోహనానంద స్వామి, మీరు దయచేసి మీ ప్రవచనాన్ని ముందు నాతో ప్రారంభించండి. వద్దు, నేను మీకు అసలు శత్రువునే కాదు, నేను ప్రజలకు మిత్రుని అంతే. దాన్ని మీరు పైగా ఒకవేళ మీకు శత్రువుని అయినప్పటికీ కూడా ఒక మనిషిని ఎన్నిసార్లు శిక్షిస్తారు? ఆల్రెడీ కోటింగ్ ఇచ్చారు, బాగా ఇచ్చారు, చూశారు. ఇంకా మీరు మారిపోయారు, అసలు మీరు మనిషే కాదు భగవంతుడిగా మారిపోయారు. సో కాబట్టి ఇంకా మీరు మామూలు మనుషులు, జగన్మోహన్ రెడ్డి లాంటి మామూలు మనుషులు, రఘురామకృష్ణరాజు లాంటి మామూలు మనుషులు, ఆ ఈనాడు రామోజీరావును, లేకపోతే ఆ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, ఆ పవన్ కళ్యాణను, ఇలాంటి సాధారణ మానవుల గురించి మీరు ఇంకా మాట్లాడటం మానేసి
మొన్న ఏదైతే చెప్పారో ఆ శాంతి వచనాలకి కట్టుబడి